ఇప్పుడు మా బాబు ఒక 20-30 గోల్డ్ మెడల్స్ వచ్చాయి చిన్నప్పటి నుంచి అప్ టు 9th క్లాస్ స్విమ్మింగ్లో, నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ అయ్యాడు. ఆ స్పిరిట్ ఎంత ఎట్లా వచ్చిందంటే, ఆఖరకు మెడిసిన్లో చదివేటప్పుడు మాకు చెప్పకుండా వాడు గోల్డ్ మెడల్ కొరకు ట్రై చేశాడు. ఏంది వీడు ఇక్కడ ఇట్లా చదువుతుండే తలన వస్తుంది అంటున్నాడు, కానీ వాడు మాకు చెప్పలేదంటే మళ్ళీ రాకపోతే డిసప్పాయింట్ అవుతామని. రిజల్ట్ వచ్చే వరకు కూడా తెలియదు, ఓ రోజు ఫోన్ చేసి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పాడు. అట్లా ఏంటంటే ఆ హాబీ అనేది, ఆ మైండ్ సెట్ అలా ఉంటే డెఫినెట్గా ఆ స్పిరిట్ అనేది ఉంటుంది. అది ఓన్లీ స్పోర్ట్స్కు ఆగిపోదు, మన నేచరే అలా అయిపోతుంది. ఇప్పుడు ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా మనం ఆ కాంపిటీషన్ స్పిరిట్ ఫీల్ అవుతాం, పెర్ఫార్మెన్స్ బాగుండాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలా అని. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటి అంటే, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఆగస్టు మంత్ మొత్తం కూడా పార్టీలే ఉన్నాయి నాకు, డిఫరెంట్ గ్రూప్స్ అంటే చైల్డ్హుడ్ వాళ్ళు, ఈ అన్ని రిటైర్మెంట్ ఫంక్షన్లే. ఈ ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో ఒక 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 3-4 ఆప్షన్స్లో ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తాను. యాక్చువల్గా నాకు ఇష్టంతో చేయాలనుకున్నది మాత్రం నాకున్న 10 ఏకర్స్ ల్యాండ్లో సోలార్ పార్క్ చేయాలనుకున్నాను. సోలార్ పార్క్ చేసి గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలని ఉండే, కాకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ బాగుంది కానీ స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. అది స్టేట్ గవర్నమెంట్ పాలసీ వస్తే అది వయబుల్ ఉంటే అది టేకప్ చేయడము, లేదా కన్స్ట్రక్షన్కు, లేదా ఇలాంటి జాబు. కానీ ఏ జాబ్ అయినా నాకు మధ్యాహ్నం వరకు ఉండే జాబ్ అంటేనే ఇష్టం. పొద్దున పోవాలా, మధ్యాహ్నంకు వరకు చేయాలా, లంచ్కి ఇంటికి వెళ్ళిపోవాలా, అంతే, మళ్ళీ వచ్చేది ఉండదు. అలాంటి జాబ్ కొరకు వెతుకుతున్నాను. సో మీరంతా యాక్చువల్గా, సో ఇంత తక్కువ టైంలో నేను ఆఫీస్కి వచ్చినాక కింద అనగానే అప్పుడు పరిగెత్తారు. నేను కూడా మర్చిపోయాను అసలు, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే చాలా లాజిస్టిక్స్ ఉంటాయి, అవన్నీ చేయడం అనేది ముందు ప్లానింగ్ కావాలి. అయినా కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అక్కడ నాకు అటెండ్ అవుతూనే వీళ్ళన్నీ అరేంజ్ చేసినందుకు మా స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.